వెల్కమ్ టు టీవీఎన్ 99. ఈ రోజు హెడ్లైన్స్ పై ఓ లుక్ ఇద్దాం. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పర్యటనపై కీలక నిర్ణయం తీసుకున్న కేఆర్ఎంబి. ప్రాజెక్టు పరిశీలనకు వెళ్లాలనుకున్న కేఆర్ఎంబి పర్యటన వాయిదా. ప్రభుత్వానికి సమాచారం ఇచ్చాక పర్యటించాలని నిర్ణయం. కేంద్ర బలగాల సాయం తీసుకోవాలన్న యోచన. బెంగాల్లో ఎన్హెచ్ఆర్సీ బృందంపై దాడి. లోడీసంగా అభివర్ణించిన బీజేపీ. ఫలితాల అనంతరం బెంగాల్లో హింస. దర్యాప్తు జరపాలని ఎన్హెచ్ఆర్సీకి హైకోర్టు ఆదేశం. జాదవ్పూర్లో పర్యటించిన బృందం. దాడి చేసిన దుండగులు. ఏ ఒక్కరిపైనా దాడి జరగలేదన్న తృణమూల్. జమ్మూ విమానాశ్రయంపై దాడిలో పిజ్జా డెలివరీ డ్రోన్ల వినియోగం. జమ్మూలో వాయుసేనా స్థావరంపై డ్రోన్లతో దాడి. పాక్ ఏజెన్సీల హస్తముందని అనుమానం. ముమ్మరంగా కొనసాగుతున్న దర్యాప్తు. చైనా డ్రోన్లను కొనుగోలు చేసిన పాక్. పిజ్జా ఔషధాల డెలివరీ కోసమని నాటకం. పాలిచ్చే తల్లులు గర్భిణులకు ఆ 4 కరోనా టీకాలు సురక్షితమన్న కేంద్రం. భారత్లో అందుబాటులోకి వచ్చిన 4 టీకాలు అన్ని సురక్షితమైనవేనని కేంద్రం స్పష్టీకరణ. సంతానోత్పత్తి సమస్యలు ఉండవని స్పష్టం. గర్భిణులకు కరోనా సోకితే బిడ్డపై ప్రభావం పడే అవకాశం. మోదీ నేతృత్వంలో కీలక భేటీ. హాజరైన అమిత్ షా, రాజ్నాథ్, అజిత్ దోవల్. భద్రతకు సంబంధించిన అంశాలపై చర్చ. డ్రోన్ దాడి నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యం. త్వరలోనే భారత్కు డ్రోన్ పాలసీ. ముంబైలో కరోనా టీకా కుంభకోణం. టీకా పేరిట బాధితులకు సెలైన్ వాటర్ ఎక్కించిన ఫైన్. స్పందించిన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి. బాధితులందరికీ జూలైలో యాంటీబాడీ టెస్టులు. టీకా ఇవ్వలేదని తేలితే వ్యాక్సిన్ ఇస్తామని హామీ. పక్క రాష్ట్రం నుంచి టీకా బాటిల్ తెచ్చి సెలైన్ నింపిన వైనం. ఇప్పటి వరకు 10 మంది అరెస్ట్. నాకు పీసీసీ పదవి వస్తుందని రిపోర్టు అందగానే ప్రగతి భవన్ తలుపులు తెరిచారన్న రేవంత్ రెడ్డి. టీపీసీసీ చీఫ్ గా దూకుడుకు పెంచిన రేవంత్ రెడ్డి. కేసీఆర్ కేటీఆర్లపై ధ్వజం. కేటీఆర్ ను మోసిలో ముంచాలంటూ వ్యాఖ్యలు. గతేడాదితో పోల్చితే హైదరాబాద్ లో ఈ నెలలో తక్కువ వర్షపాతం. 16% తక్కువ వర్షపాతం నమోదు. ఇప్పటి వరకు 133.2 మిల్లీమీటర్ల వర్షపాతం. తెలంగాణలో 56% వర్షపాతం. కెనడాను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న వేడి గాలులు. ఆల్టైమ్ రికార్డు ఉష్ణోగ్రత నమోదు. అమెరికాలోని పలు రాష్ట్రాల్లో కూడా ఉక్కిరి బిక్కిరి అవుతున్న ప్రజలు. పలుచోట్ల నిర్మానుష్యమైన రహదారులు. భారతీయ అమెరికన్ చిన్నారుల ఘనత. 11 మంది స్పెల్లింగ్ బీ ఫైనలిస్టులో 9 మంది మనవాళ్లే. జూలై 8న స్పెల్లింగ్ బీ ఫైనల్స్. ఫైనలిస్టుల్లో మన తెలుగు చిన్నారులు కూడా. 1999 నుంచి కాంపిటీషన్ను గెలిచిన 26 మంది భారత చిన్నారులు.